లేకపోతే విడిచిపడే వ్యక్తిగా ఉంటావా? పరీక్షించుకోదామా అండి. నిన్ను మారణత అని పిలుస్తామేమో, మరణతమా అని, మారణత అని అలవాటుగా చెప్తామేమో, కానీ ఆయన వేగమే రావు ప్రభువా అని చెప్పేటప్పుడు సిద్ధపడు లేక ఐహిక విచారము ధన మోసము ఈ వీటి వల్ల అణిచివేయబడిన చచ్చిన స్థితులు ఉంటే అయ్యో బ్రతకండి. యూనో జీసస్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ, నమ్మండి. యేసు చాలు మీ జీవితంలో, యేసు చాలు. ఇంక ఏది కలవర పడాల్సిన అవసరం లేదు. యేసు చాలు, యేసు ఉంటే అన్ని ఉంది. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, సమస్తం అనుగ్రహించబడుతుంది. వాట్ ఆర్ యు సో వరీడ్ అబౌట్? స్టాప్ ఫియరింగ్. భయపడుతున్న మాట బైబిల్ మొత్తంలో ఉందని చెప్తున్నాం కదా. ప్రతి వారం వీటి కూడా మరలా భయపడుతూ భయంతోనే బ్రతుకుతామే. తీసే అడుగులో ధైర్యం ఉందా? వెళ్ళే త్రోవల ధైర్యం ఉందా? మాట్లాడే విధానంలో ధైర్యం ఉందా? యూ హ్యావ్ అ కాన్ఫిడెంట్ లైఫ్ వెన్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్. అడగండి, పరిశుద్ధాత్మ దేవ, నిన్ను కలిగిన జీవితం నాకు కావాలయ్యా, ధైర్యం కలిగిన జీవితం నాకు కావాలయ్యా. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరి దేహము, వారి దేహము పరిశుద్ధాత్మ ఆలయము, జ్ఞాపకం చేసుకోండి. అడగండి, యేసయ్యా నన్ను మరొక్కసారి కడిగాయా, నీ రక్తంతో నన్ను కడిగేసాయా. అడగండి, జీసస్ వాష్ మీ విత్ యువర్ బ్లడ్, శాంక్టిఫై మీ లార్డ్. నన్ను కడుగు ప్రభు, నన్ను కడిగయ్యా, ఈ పాపపు లోకంలో ఉన్న నన్ను నన్ను కడిగయ్యా. అను దినము, అను క్షణము, అను పూట నన్ను కడుగు ప్రభు. ఎటు చూసినా పాపము, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా అక్రమ కార్యాలు, ఎక్కడ చూసినా అక్కర్లేని తలంపులు, అక్కర్లేని మార్గాలు, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని స్థితిగతులు ప్రభు నన్ను కడిగయ్యా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి, నన్ను కడిగయ్యా, వాష్ మీ. కడగబడని జీవితము, ఎంత నీవు ఆశీర్వాదం పొందినా, ఎంత ధనము పొందినా, ఎంత హెచ్చింపు పొందినా వ్యర్థమైన. క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన జీవితము ఎంత ఎత్తుకెదిగినా వ్యర్థమే. ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుని ఆలయముగా జీవిస్తాడు. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే తన జీవితం ఉప్పుగా ఉంటాడు లోకానికి, తన జీవితము వెలుగుగా ఉంటాడు. దేవుడు వెలుగుని లోకానికి కనపరిచే వ్యక్తి ఉంటాడు. Ask Lord, live in me, parishuddhaatma deva, nanu nivasinchunanu veligimpaje, naa jeevithamlo saaramu daicheya. Let me have substance in life, Lord. Aashirvaadamulu kaanayya, aabhishekamu koraku. Yeah.
సమయంలో ప్రభు ఆత్మ ప్రేరేపిస్తున్నాడండి, ఈ సమయంలో ప్రభు ఆత్మ ప్రేరేపిస్తున్నాడండి. ఇక్కడ ఎంతమంది నిజంగా నిర్ణయిస్తున్నారు, నాకు దేవుడు కావాలి, నేను దేవుడు దూరంగా పోయాను, నేను దేవుడి దగ్గరగా రావాలి, నేను దేవుడితో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను, నేను దేవుడిని పెట్టిన పిల్లబడుతున్నాను కానీ దేవుడికి దూరం ఉన్నాను, నాకు మరణాన్ని నేను దేవుడిని సమర్పించుకుంటున్నాను, నా దృష్టి దేవుని వైపు చూస్తున్నాను, ఇదిగో ఐ మేకింగ్ ఏ కమిట్మెంట్ వన్స్ అగైన్ రీకమిట్మెంట్ దేవా, నేను నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పేవారు ఉంటే మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. గాడ్ ఇస్ లీడింగ్ మీ టు డూ దిస్ ఆల్టర్ కాల్. నేను మరలా దేవుని వైపు వస్తున్నాను, నేను తప్పుడు వ్యక్తుల నుండి దూరంగా పోతాను, తప్పుడు వాటి కొరకు నా సమయాన్ని విడిచిపెట్టను, తప్పుడు వాటిని నేను మెన్నను, వ్యర్థమైన వాటిని నేను మెన్నను, అనవసరమైన వాటి చోట నేను వెళ్ళను, తప్పుడు స్థలంలోకి నేను వెళ్ళను, నా ఆశలు నా కోరికలు అంటే దేవుడితోనే ఉంటాను, నేను ఆయన నడిపించిన త్రోవలో వెళ్తాను. చెప్పండి ప్రభువా, నన్ను పట్టుకుని నడిపించయ్యా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభువా, నీ కుడి చేతితో నన్ను పట్టుకుంటావని నేను వాక్యం తెలియజేస్తుంది లార్డ్. నేను నమ్ముతున్నాను ప్రభు, నా కుడి చేతి పట్టుకో, నీ కుడి చేతి నన్ను పట్టుకో ప్రభు. హోల్డ్ మీ లార్డ్, హోల్డ్ మీ విత్ యువర్ రైట్ హ్యాండ్ లార్డ్. నన్ను పట్టుకుని నడిపించు ప్రభు, నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు ప్రభు. ఇక్కడ మీరు ఒక ప్రార్థన చేయండి, యూ మేక్ ఎ కవెనెంట్, యూ మేక్ ఎ కమిట్మెంట్, యూ ప్రే రైట్ నౌ, గాడ్ వాంట్స్ టు డూ రైట్ నౌ, ద హోలీ స్పిరిట్ వాంట్స్ టు ఎన్కౌంటర్ రైట్ నౌ. ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తానన్నాడు పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు ముడతానంటున్నాడు పరిశుద్ధాత్ముడు. విడిచిపెట్టండి, ఎంత కష్టమైన తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టండి. స్టాప్ గోయింగ్ ద రాంగ్ వే, స్టాప్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్. నీ అంతటా నీవు చేయలేవు, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. నీ అంతటా నీవు పోరాడలేవు, అందుకనే పరిశుద్ధాత్ముడు నీలో నీతో నివసించి జయకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. అన్ని సమయంలో జయమిచ్చే దేవుడు అండి పరిశుద్ధాత్ముడు. ఆహ్వానించండి, ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా. దేని కొరకు బ్రతుకుతున్నారు, దేని కొరకు జీవిస్తున్నారు, ఏంటది మీరు కోరేది? Uh-huh.